నేను మీ ఆస్ట్రో బ్రహ్మ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ప్లానెట్స్ మాత్రం సన్కి దగ్గరలో ఉండేది మెర్క్యూరీ ఉంటుంది తర్వాత వీనస్ వస్తుంది తర్వాత ఎర్త్ వస్తుంది ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుద్ది మూన్ తర్వాత వచ్చేది మార్స్ మార్స్ తర్వాత వచ్చేది జూపిటర్ జూపిటర్ తర్వాత వచ్చేది సాటర్న్ మనకి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అంటాం మనం గ్రహస్థితి చూసినప్పుడు గ్రహాలు మనం చూసినప్పుడు సూర్యుని చుట్టూ మొత్తం మనకి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి సూర్య కుటుంబంలో సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి ముందు సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యునికి దగ్గరగా ఉండేది బుధగ్రహం బుధుని తర్వాత శుక్రగ్రహం శుక్రుని తర్వాత మన భూమి ఉంటుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటుంది భూమి తర్వాత వచ్చే గ్రహం కుజగ్రహం కుజగ్రహం తర్వాత గురుగ్రహం గురుగ్రహం తర్వాత శనిగ్రహం శనిగ్రహం తర్వాత సూర్యరశ్మి ఉండదు అని చెప్తుంటారు సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతాయి మరి వరుస క్రమంలో మనకి ఆదివారం తర్వాత బుధవారం రావాలి కదా ఆదివారం తర్వాత సోమవారం ఎలాగొచ్చింది ఆదివారం తర్వాత సోమవారం ఎలాగొచ్చింది అని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుద్ది కాబట్టి సూర్యుని తర్వాత అతి దగ్గరగా ఉండేది భూమికి చంద్రుడు కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా భూమిపైన టెలిస్కోప్ పెట్టి చూస్తే మాత్రమే కనబడతాయి కానీ భారతదేశంలో మనకి 12 గంటల పాటు సూర్యుడు కనబడతాడు ఉదయం నుంచి 6 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా సాయంత్రం 6 గంటల దాకా సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ ఉదయం దాకా 6 గంటల దాకా ఒక అరగంట అటు ఇటు కొంత సమయం అటు ఇటుగా చంద్రుడు కనబడతాడు చంద్రుడు వెళ్ళిన తర్వాత సూర్యుడు కనబడతాడు మనకి 24 గంటలు సూర్యచంద్రులు కనబడతారు భూమిలోంచి మనం చూసినప్పుడు సూర్యచంద్రులు మాత్రమే కనబడతారు మిగతా గ్రహాలన్నీ కూడా దూరంగా ఉంటాయి టెలిస్కోప్తో చూస్తే మాత్రమే కనబడుతుంది అందుకనే మన వాళ్ళు భూమి దగ్గర నుంచి చూస్తున్న ఈ క్రమాన్ని ప్రతి 24 గంటలకు ఒకరోజు క్రియలో ఒకరోజు క్రమంలో చేయడం జరిగింది వారాల లెక్క 7 డేస్ లెక్క వీక్ డేస్ లెక్క అది ఏ విధంగా అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుని చుట్టూ తిరుగుద్ది మొదటి 24 గంటలు సూర్యుని చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుద్ది కాబట్టి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ 24 అవర్స్ తీసుకొని మొదటి రోజు కింద ఆదివారం తీసుకుంటాం సూర్యుని చుట్టూ తిరుగుతాం కాబట్టి మొదటి 24 గంటలు నెక్స్ట్ డే వచ్చేసరికి చంద్రుడిని తీసుకుంటాం సో మండే అది నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మనం కుజుడిని తీసుకుంటున్నాం ఎందుకు కుజుడిని తీసుకుంటున్నాం అన్నది ఇక్కడ ఎలాగొస్తుందంటే వరుసలో లేనిది వరుసలో వచ్చేదైతే కనుక సూర్యుని తర్వాత బుధుడు వస్తాడు బుధుడు తర్వాత శుక్రుడు వస్తాడు కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు మనం మొదటి క్రమంలో తీసుకున్నాం భూమి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ సర్క్యులేట్లో ఇలా తిరుగుద్ది భూమి ఇలా తిరుగుద్ది సూర్యుని చుట్టూ ఈ మార్కింగ్లో ఇలా తిరుగుద్ది కాబట్టి ఇది 0 పాయింట్ కింద వస్తుంది ఈ క్రమం ఎందుకు పెడతామంటే 0 పాయింట్ కింద వస్తుంది కాబట్టి సూర్యుని తర్వాత చంద్రుడు చంద్రుని తర్వాత కుజుడు మీకు ఎందుకు ఈ వరుసలో కాకుండా ఈ వరుసగా కాకుండా సండే వెన్స్డే ఫ్రైడే కాకుండా అంటే తెలుగులో ఆదివారం బుధవారం శుక్రవారం కాకుండా ఆదివారం సోమవారం మంగళవారం ఎందుకు వచ్చిందంటే ఈ క్రమంలో ఎందుకు తీసుకుంటామంటే ఇది 0 పాయింట్ అవుతుంది ఈ 0 పాయింట్లో తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మంగళవారం తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఈ సర్క్యులర్ రొటేట్ అవుతుంది కాబట్టి ఆదివారం సోమవారం మంగళవారం మళ్ళీ ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ ఒక రోజు గడిచిన తర్వాత మనం ఇంకో రోజు తీసుకునేది భూమి ఈ విధంగా తిరుగుద్ది కాబట్టి ఈ సర్కిల్ ఇలా వెళ్తుంది వెన్స్డే బుధవారం వస్తుంది మళ్ళీ 24 అవర్స్ భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి సర్కిల్ ఇలా అవుతుంది కాబట్టి ఈ విధంగా తిరుగుతుంది కాబట్టి వెన్స్డే నుంచి థర్స్డేకి వెళ్తున్నాం ఎందుకంటే భూమి తిరిగే విధానం ఇది
థర్స్డే కేల్తున్నాం మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరిగి 24 అవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం తీసుకునేది భూమి ఇలా తిరుగుతుంది ఈ రొటేట్ లో తిరుగుతుంది థర్స్డే నుంచి ఎయిరింగ్ లోకి వస్తుంది మనం ముందుగానే ఇక్కడ సండే అయిపోయింది వెన్స్డే అయిపోయింది ఇక్కడ ఈ ఈ పార్ట్ భూమికి ఇట్ సైడ్ 3 ప్లానెట్స్ లో ఉన్నప్పుడు ఫ్రైడే లోకి వచ్చాం ఫ్రైడే ఇక్కడ అయిన తర్వాత 24 అవర్స్ అయిన తర్వాత భూమి మళ్ళీ తన చుట్టూ తాను తిరుగుద్ది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒక 24 గంటలు గడిచిన తర్వాత ఇక్కడ ఫ్రైడే నుంచి సాటర్డే కి వెళ్తున్నాం మళ్ళీ ఇడి తిరిగింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 24 అవర్స్ గడిచిన తర్వాత సాటర్డే నుంచి మనం సండే తీసుకుంటున్నాం ఇది ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వారాల లెక్క వచ్చిన విధానం ఇది ఈ విధానము మనకి ఎక్కడ కూడా పాఠ్యపుస్తకాల్లో గాని కాలేజ్ పుస్తకాల్లో గాని ఆస్ట్రాలజీ కాలేజీలో చెప్పే చోట గాని ఎక్కడా లేదన్న ఉద్దేశం మీ దగ్గర ఎవరి దగ్గరైనా గనక ఈ పుస్తకం గనక ఈ విధానం ఈ 7 డేస్ విధానం గనక మీకు వారాల లెక్క ఎలాగొచ్చింది గ్రహాల్లో నుంచి వారాలు ఎలా చేయబడింది వారం లెక్క అన్నది మీ ఇది ఎవరి దగ్గరైనా కనుక ఉన్నట్టయితే పుస్తక రూపంలో కానీ తాళపత్ర గ్రంథాల రూపంలో కానీ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కనుక నాకు చీపించినట్లయితే కనుక మీకు మొదటగా వచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతి మొదటగా వచ్చిన ఒక్కరికి మాత్రమే అసలు ఈ విధానమే తప్పు అని రుజువు చేస్తే కనుక మొదటగా రుజువు చేసిన వ్యక్తికి 1,00,000 రూపాయలు నా బహుమతి 1,00,000 రూపాయలు నా బహుమతి అసలు ఈ విధానమే తప్పు ఈ విధానం కాకుండా ఇంకొక విధానం ఉన్నది అని ఎవరన్నా చెప్పగలిగితే కనుక చేసి చూపెడితే కనుక రుజువు చేస్తే కనుక నా బహుమతి మొదటగా రుజువు చేసిన వ్యక్తికి 1,00,000 రూపాయలు నా బహుమతి